చంద్రబాబు టీడీపీని నిలబెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా షాక్లు మాత్రం తప్పడం లేదు టీడీపీలో పడే వరుస వికెట్ల లిస్టులో మరో వికెట్ చేరుతున్నట్టు తెలుస్తోంది ఈ కొత్త వికెట్ ఓ మహిళా నేతది కావడం మరో విశేషం పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బీజేపీలో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది గిరిజనుల్లో మంచి పేరున్న గిడ్డి ఈశ్వరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖ జిల్లా పాడేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ ఆమెకు పాడేరు సీటు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు ఆమెను అరకు ఎంపీగా పోటీ చేయమని సూచించారు అందుకు ఒప్పుకొని ఆమె టీడీపీలోకి జంపు చేసేశారు ఈశ్వరీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది ఆమె తండ్రి గిడ్డి అప్పలనాయుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పాడేరు నుంచి జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఆమె ప్రభుత్వ టీచర్గా ఉంటూ జగన్ కోసం తన ఉపాధ్యాయ వృత్తి వదిలి పార్టీలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు ప్రస్తుతం ఆమె టీడీపీలో ఉన్నా ఆమెకు ఆ పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం లేకపోవడం ఒక ఎత్తు అయితే చంద్రబాబు ఆమెను పక్కన పెట్టడాన్ని కూడా ఆమె తట్టుకోలేకపోతున్నారు ఇక ఏపీలో ఎదిగేందుకు ఖాళీగా ఉన్న ప్రయారిటీ లేని నాయకులతో చర్చలు జరుపుతూ వారికి హామీల మీద హామీలు ఇస్తోన్న బీజేపీ ఇప్పుడు ఈశ్వరిపై గురిపెట్టినట్టు సమాచారం ప్రస్తుతం బీజేపీలో గిరిజన నాయకులు తక్కువగా ఉన్నారు ఉన్నవారు కూడా యాక్టివ్గా లేరు ఈ క్రమంలోని బలమైన వాయిస్ వినిపించడంతో పాటు మహిళా నాయకురాలు కావడంతో ఈశ్వరితో బీజేపీ నేతలు చర్చలు జరిపి ఆమె పార్టీ మారేందుకు ఒప్పించారని తెలుస్తోంది ఏదేమైనా చంద్రబాబుకు ఈశ్వర్ షాకిస్తే ఏజెన్సీలో టీడీపీ మరింత డీరా పడిపోవడం ఖాయమే